తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతవిషం పూర్వాభాద్రాస్త్రయం కుంభం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడ్డాయి. కుంభరాశి వారికి ఈ వారం చాలా మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఏలిన నాటి శని జీవితంలో మరలా ఈ కుంభరాశి వారికి రావడం తటస్థించింది. అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాటి శని గ్రహస్థితిలో భాగంగా కామన్గా మీకు కూడా వచ్చింది, 7.5 సంవత్సరాలు ఉంటుంది. అయితే వచ్చింది కదా, ఇదేదో చేసేస్తుంది, భయపడిపోవాల్సినటువంటి సందర్భం మీకు లేదు. ఎందువల్ల అంటే లాభంలో గురుని యొక్క సంచారం ఉంది, అలాగే భాగ్యంలో కుజుని యొక్క సంచారం ఉంది, జన్మరాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం వారం మీకు జరిగేటువంటి ఫలితాలను నేను చెప్తూనే ఉంటాను. దానికి తగినటువంటి రెమెడీలు ఏవైతే ఉన్నాయో వాటిని సూక్ష్మంలో మోక్షం అంటే మాకేదో బ్రహ్మాండమైన రిలీఫ్ వచ్చేయాలి అన్నది ఉండదు. అలాంటివి నా దగ్గర నుండి మీరు ఆశించకండి. ఎందుకంటే మనం ఏదైతే సూక్ష్మమైనటువంటి విషయాలు చేస్తామో అవే మనకి అనుకూలమైనటువంటి స్థితిని కల్పిస్తాయి. ఆ రకమైనటువంటి చిన్న చిన్నవే ఆ డోసు పెంచుకుంటూ పరిస్థితులు ఉధృతంగా మారినప్పుడు వాటికి తగినటువంటి ఆ రెమెడీస్ అవన్నీ చెప్తూ ఉంటాను. తప్పితే మనకి ఏలినాటి శని వచ్చింది కదా, మనం శనికి జపం చేసేయాలి లేకపోతే పాశుపతాలు చేసేయాలి ఇంకోటి చేసేయాలి అని అనుకోకండి. నేను వారం వారం ఆ గ్రహస్థితి, ఎందుకంటే ఇప్పుడు మీ గురుడు అనుకూలంగా ఉన్నారు, అలాగే మిగతా గ్రహాల్లో శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు వ్యతిరేకి కాదు, రాహు వ్యతిరేకి కాదు. ఇలాంటప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ 12వ స్థానంలో రవి ఉన్నటువంటి కారణం చేత అవమానాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. స్థానభ్రంశాన్ని కలిగిస్తారు. ఉద్యోగపూర్వకంగా మనం ఎంత పని చేసినప్పటికీ గుర్తింపు అన్నది లభించదు. వ్యాపార పరంగా మనం కొద్దిగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎంత మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఆ మెయింటెనెన్స్కి తగినటువంటి రెస్పెక్ట్ కానీ దానికి తగినటువంటి రెస్పాన్స్ కానీ మన దగ్గర మనం ఆశించినప్పటికీ అది మనకి రాదు. దానివల్ల కించిత్ బాధపడతారు. లగ్జరీలకి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. పెట్రోల్ బంకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు కొద్దిగా జరిగేటువంటి మోసాల గురించి కేర్ తీసుకోవాలి. అంటే మీ పెట్రోల్ బంకులు ఎవరైతే పెట్రోల్ బంకుల యజమానులు ఉన్నారో వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిగా మనం ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారు ఆదాయపు పన్ను శాఖ వారి యొక్క కనుసన్నంలో ఉన్నారో అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ తగిన రీతిలో మనం ఏదైతే సక్రమంగా చెల్లించవలసినటువంటి డబ్బు ఉందో వాటిని చెల్లించి అట్టే పెట్టుకోండి. తత్ఫలితంగా భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క కారణం చేత ఆ సంబంధ బాంధవ్యాలు మన యొక్క ప్రభుత్వాధికారులతో ఉన్న దెబ్బతింటాయి. వారు మనకి ఫేవర్గా చేయడం మానేసి మన నుండి ఏదో ఆశిస్తూ ఉంటారు. వారి యొక్క ఆశకి అంతు ఉండదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కబెట్టుకుంటూ ఉండండి. 12వ స్థానంలో ఉన్నటువంటి స్థానభ్రంశాన్ని కలగజేస్తారు. బంధువులతో విరోధాన్ని కలగజేస్తారు. ఆరోగ్య భంగాన్ని కలగజేస్తారు. ఆర్థిక పరంగా ధనాన్ని అధికంగా ఖర్చు చేయిస్తారు. పోనీ ఆ ఖర్చు అయినటువంటి డబ్బు మనకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. లగ్జరీలకి, కొనుక్కున్న వస్తువే మళ్ళీ కొనుక్కోవడానికి, ఏదో ఒక రకంగా మందుబిళ్ళలకి, హాస్పిటల్స్కి, వీటికి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. వీటన్నిటి నుండి బయటపడాలి అంటే నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. లేదా బుధవారం రోజునైనా సరే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తుండండి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, మన సొంత వాహనాల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు 1-2 సార్లు జాగ్రత్త వహించండి. అతివేగం పనికిరాదు అనేటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండండి. అలాగే మమ చంద్రలగ్నం సాత్ వ్యయస్థానస్థిత శనేశ్వర గ్రహ దోష పరిహారార్థమైన సంకల్పం చెప్పుకుని రుద్రాభిషేకమో లేకపోతే శనేశ్వరుడికి సంబంధించి ఇచ్చినటువంటి స్తోత్రాల పారాయణ చేయడమో చేస్తూ ఉండండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తిస్తాయి.